అందరికి నమస్కారం అండి. అదే విధంగా పెద్దలో గౌరవనీయులు ఉపముఖ్యమంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారు, నిన్న ఎక్కడో మీరు మీటింగ్ లో మాట్లాడుతున్న విషయం విన్నాను నేను. ఆ మీటింగ్ లో మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా అసహ్యంగా మాట్లాడారు. మీరు వాడిన పదాలు పత్రికల వారు కూడా రాయడానికి సిగ్గుపడ్డారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతూ నేను ఈ మాటల ఆవేదనతో మాట్లాడుతున్నాను, రాసుకోండి ప్రెస్ వాళ్ళంతా రాసుకోండి అని చెప్పి కూడా చెప్పారు. రాజకీయాల్లో సహజంగా విమర్శించుకుంటాం, కానీ ఈ విధంగా బూతులు మాట్లాడే సంస్కృతి మనకు ఎప్పుడూ లేదు. మీరు కూడా నాకు పరిచయం, ఇప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సందర్భాల్లో మీ మాటలు విన్నాను. ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూడడం. దేనికండి ఆవేదన? అంత బూతులు మాట్లాడవలసిన ఆవేదన మీకు ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. మీరు మాట అన్నారు నువ్వు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నానని, దేనికి ఆవేదన? 29,000 కుటుంబాలు, రైతు కుటుంబాలు అమరావతి భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు మీకు ఆవేదన రాలేదా? ఈవేళ ఇసుక విషయం, కోట్లాది రూపాయలు ఇసుకలో దోపిడీ జరుగుతుంటే మీకు ఆవేదన రాలేదా? ఈవేళ విస్కీ కానీ ఈ మద్యం అధిక రేట్లకు అమ్మి పేదవాళ్ళు పొట్ట కొడుతూ ఉంటే మీకు ఆవేదన రాలేదండి? ఇళ్ల స్థలాలు పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంటే మరి అప్పుడు ఎందుకు ఆవేదన రాలేదండి మీకు? ఎక్కడికో పోతే మనం విశాఖపట్నంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రౌడీలు వచ్చి వేలాది భూములు ఆక్రమించుకుంటుంటే మీకు ఎందుకండి ఆవేదన రావట్లేదు? నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రాజకీయాల్లో మనం చాలాసార్లు విమర్శించుకుంటాం అది వేరు, కానీ పర్సనల్గా బూతులు మాట్లాడడం అనేది అది పద్ధతి కాదు, ధర్మం కాదు. మీరు కూడా సీనియర్ నాయకులు, అనుభవన వ్యక్తులు. ఈవేళ నేను చూస్తున్నాము మీ పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇదే పరిణిక, మంత్రులు బూతులు తిట్టవే, ఎమ్మెల్యేలు బూతులు తిట్టవే, సామాన్య కార్యకర్తలు బూతులు తిట్టవే. ఇది నా ఇది ఏం అలవాటు నాకు అర్థం కాదు, ఇదే సంస్కృతి అండి. మీ టీవీలో బూతులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు టీవీలో బూతులు తిడుతూ ఉంటే టీవీలు చూసే ఆడవాళ్ళు టీవీలు కట్టేసి వెళ్ళిపోతున్నారండి మీ బూతులు వినలేక. ఇది పద్ధతి రాజకీయాలు, మంచి సంస్కృతి కాదు, పద్ధతి కాదు. తమను దయించి ఎప్పుడూ లేని అలవాటు చేసుకోవద్దండి. తర్వాత ఇంకో మాట అన్నారు లాస్ట్లో, చంద్రబాబు నాయుడు దమ్ముంటే విశాఖపట్నం రాజధాని అన్న విషయం పైన ఎలక్షన్కి వెళ్దాం రమ్మని మేము ఎప్పుడో చెప్పాం. మొత్తం రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేసేయండి, ఒక స్లోగన్ పెడదాం, విశాఖపట్నం రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి ఎలక్షన్కి వెళ్దామంటే మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు పారిపోయాడు, సవాలు స్వీకరించలేకపోయాడు. ఇవాళ మళ్ళీ మీరు సవాలు అంటున్నారు, ఇప్పుడు రాష్ట్రం అంతా వద్దండి, జిల్లాలు కూడా వద్దండి. మీ మీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తాను, ఒప్పుకుందామా? ఏంటంటే ఎక్కడికి వెళ్ళదు, విశాఖపట్నం పార్లమెంటు రద్దు చేసేయండి, ఓన్లీ పార్లమెంట్, విశాఖపట్నం ఒక్క పార్లమెంటు. విశాఖపట్నం రాజధాని కావాలా, అమరావతి రాజధాని కావాలని చెప్పి అదే ఇష్యూ మీద విశాఖపట్నం పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్దాం. అప్పుడు విశాఖపట్నం ప్రజలు, పార్లమెంట్ ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపిస్తున్నారో చూద్దాం, తెలిసిపోతుంది అప్పుడు ప్రజలు ఏ ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదు, మీకు తెలియట్లేదు ఎందుకు కోరుకోవట్లేదు అని కారణం ఉంది. ఇప్పటికే రౌడీలు బ్యాచ్లు ఎక్కువైపోయాయి, అడ్డపంచులు బ్యాచ్లు ఎక్కువైపోయాయి, దౌర్జన్యం చేసి భూములు లాగేసుకుంటున్నారు, కేసులు పెడేస్తున్నారు, చాలా దౌర్జన్యం పెరిగిపోయింది. రేపు రాజధాని అయితే
ఇంకా దౌర్జన్యం పెరిగిపోతుంది. మనం ఎవరో విశాఖపట్నంలో ఉండలేము. మమ్మల్ని బట్టలు ఉడదీసి తల్లి తప్ప పంపించేస్తారు ఇక్కడి నుంచి, వాళ్ళదే రాజ్యం అయిపోతుందని చెప్పి ఇప్పటికే అల్లాడిపోతున్నారు జనం. అంటే మీరు అన్న ఛాలెంజ్ మేము ఒప్పుకున్నాం, పార్లమెంట్ రాజీనామా ఇచ్చేవానండి, పార్లమెంట్ ఎలక్షన్ పెట్టండి, ఇంకేమి మాట్లాడద్దు. ఒకటే స్లోగన్, అమరావతి రాజధాని కావాలా, విశాఖపట్నం రాజధాని కావాలా, ఏది నచ్చితే దానికి ఓటేయమని చెప్పి అడుగుదాం. జనాలు ఎవరికి ఓట్లేస్తారు చూద్దాం. ఓకేనండి, మీకు ఓకే అయితే మాతో చెప్పండి, విశాఖపట్నంలో ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దాం.